హాయ్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది లేదా ఏడిఐ స్పేస్ రెడ్డి అని సెట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు మార్నింగ్ నైన్కి నైన్ థర్టీ లోపల అన్సీన్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అన్సీన్ కోసం వెయిట్ చేయండి ఈ వీడియో అమ్మ రాజశేఖర్ సోహెల్ మధ్యలో ఎవరిది తప్పు అనే దాన్ని ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను నా వర్షన్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఈరోజు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రోజు కాదు రోజు ఒకరే ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఉండకూడదు ఉండరు కూడా ఎందుకంటే ఏ రోజు ఆడిన వాళ్ళకి ఆ రోజు ఫేవరెట్ అవ్వాలి తప్పించి ఫస్ట్ నుంచి ఒకరినే ఫేవరెట్ చేస్తే అది గేమ్ ఎట్లా అవుతుంది బిగ్ బాస్ గేమ్ సో ఈ రోజు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కామెంట్ చేస్తూ వీడియోని లైక్ చేయండి సో స్టార్టింగ్ స్టార్టింగ్ సోహిల్ వచ్చేసి ఒక్క సెకండ్ ఆగండి ఇది కిందకి పైకిపోయింది దరిద్రంగా ఒక్క సెకండ్ సారీ సోహిల్ వచ్చేసి అమ్మాకి క్షమాపణలు చెప్పాడు కింద కూర్చొని మోకాళ్ళు పట్టుకొని ఆ కాళ్ళు పట్టుకున్నాడు మోకాలు పట్టుకున్నాడు అర్థం కాలేదు కానీ క్షమాపణ చెప్పి సారీ మాస్టర్ అని అడిగితే ఓకేరా 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 నాదంత అయిపోయింది నీకు లైఫ్ ఉందిరా బయటకు వెళ్తే అందుకు నేను అనేది అట్లా అయితే సారీ సారీ మాస్టర్ సారీ మాస్టర్ అని హర్ట్ అయితే తల ఉంచుకొని మాట్లాడుతుంటే సారీ అని చెప్పాడు అయిపోయింది ఆ తర్వాత అయిపోయిన తర్వాత కొంచెమైనా పట్టాలి కదరా మొత్తం తీసుకెళ్తే ఎట్లా చెప్పండ్రా న్యాయం ఉండాలి కొంచెమైనా అక్కడ పెట్టేసి ఉంటే ఓకే అన్నీ తీసుకెళ్ళారనేసి మాట్లాడాడు ఆ తర్వాత వచ్చేసి సడన్గా అయిపో అపోజిట్ అయిపోతే ఏంట్రా నువ్వు అఖిల్ సోహెల్ సడన్గా అపోజిట్ అంటే సారీ మాస్టర్ సారీ సారీ అని చెప్పాడు అయిపోయింది అవినాష్ కాకుండా మిగతా అంతా టాస్క్ ఆడని బిగ్ బాస్ చెప్తుండు బిగ్ బాస్ టాస్క్ అందరూ టాస్క్ వస్తారు ఫస్ట్ అభి అవుట్ అవుతాడు తర్వాత నోయల్ దివి అమ్మ అంతా అవుట్ అని చెప్పేసి బిగ్ బాస్ వాయిస్తో చెప్తారు మనకు చూపించలేదు కాబట్టి ఎడిటింగ్ సుజాత అవుట్ సుజాత హర్యానాకి చిన్న గొడవ అయింది అది ఏం గొడవ క్లారిటీ లేదు ఎందుకంటే ఆవిడ అవుట్ అయ్యే ముందు హరియానా హరియానా చెప్తున్నట్టుంది సుజాత సుజాత అక్కడ ఉంది ఇక్కడ ఉందని సుజాత గురించి నువ్వు కామెంట్రీ చేయమాకనే సుజాత వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అయింది రచ్చరచ్చ అదే టైంలో అఖిల్కి అమ్మ రాజశేఖర్కి కూడా గొడవ అయింది అవి క్లారిటీ లేదు మనకి ఎందుకంటే రెండు గొడవలు ఒకేసారి అయ్యేసరికి నాకైతే క్లారిటీ లేదు ఎందుకు గొడవ తెలీదు కానీ గొడవ గొడవ వీళ్ళిద్దరికీ ఆ తర్వాత వచ్చేసి సెకండ్ లెవెల్ అయిపోయింది అన్నారు సెకండ్ లెవెల్ అయిపోయింది థర్డ్ అండ్ లాస్ట్ లెవెల్ అఖిల్ అమ్మ అతను థర్డ్ అండ్ లాస్ట్ లెవెల్ ఏంటంటే టోటల్గా అక్కడి నుంచి సామ భేద ఏదేదో చేసుకొని కొట్టుకొని తిట్టుకొని చంపుకొని ఏమైనా చేసుకొని కానీ టాస్క్ అయిపోయే లోపల ఈ బజర్ కొట్టే లోపల ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళ నలుగురికి కెప్టెన్సీ టాస్క్ అని చెప్తారు నలుగురు అని చెప్పరు వాళ్ళ నలుగురికి కెప్టెన్ టాస్క్ అయితే ఉంటుందని చెప్తారు సో అది అయిపోగానే అందరికీ అర్మ విషయం సో ఎవడు తోడు కాపాడుకోవా లేకుంటే కుక్కలు నుంచి ఇస్తారు లాగా మొత్తం లాక్కునే గందరగోళం చేస్తారని అర్థమయ్యి ఎవడగాడికి వెళ్ళి వాటి మీద పడుకోవడం అటాడే చేస్తే అరియాని వచ్చేసి అయ్యో కాపాడండి అయ్యా ఎవరైనా హెల్ప్ చేయండి అయ్యా పాపం అయ్యా అవినాష్కి అవినాష్కి అయ్యా పాప అవినాష్ నేను నీకే హెల్ప్ చేస్తాది అని చెప్పేసి పాపమంటా ఉంటది ఆ టైంలో ఎవరికి వాళ్ళు హెల్ప్ ఉంటే ఎవరికి గ్రూపిజం వాళ్ళు ఎవరికి ఎవరికి ఫేవరెట్ చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు దిలిసే వచ్చేసి సోహెల్ని తీసుకుంటాడు సో సోహెల్ని పిలిపించి అమ్మ రాజశేఖర్ అడగతాడు ఏ అయిపోయింది అయిపోయింది హాఫ్ ఇవర్ అని ఇప్పుడు నీట్గా చెప్తానండి అడిగితే కోపమని అమ్మ అబౌట్ అఖిల్ ఆ లే అఖిల్తో గొడవ అయిందని చెప్పగా తర్వాత ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడేటప్పుడు అమ్మ రాజశేఖర్ నడుస్తూ నడుస్తూ మాట అంటాడు లేడీస్ లాగా లోపల వెళ్ళి దాక్కోకూడదు అడిగితే కోపము అని అమ్మ రాజశేఖర్ అఖిల్ గురించి అడిగాడు ఎందుకంటే ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు అఖిల్ లోపల్ సైడ్ ఉన్నాడు లోపల టల్ప్లేస్కొని ఉన్నాను నిన్న కూడా అందుకని అనుకుంటే ఆ మాట అన్నాడు అది క్లియర్గా అందరికీ అబ్జర్వ్ ఉండకపోవచ్చు నాకు అనిపించింది నాకు అబ్జర్వ్ చేశాను రాసుకున్నాను సో ఆ తర్వాత లాస్ట్ లెవెల్ చెప్పాను కదా ఎవరికి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఎవరైనా హెల్ప్ చేయండి అవినాష్కనే సావాడు అన్నది లాస్ట్యా అమ్మ రాజశేఖరి సలహా ఇచ్చింది రాసియా సోహెల్ని అడగండి ఇస్తా బెటర్ ఎలాగో అయిపోయింది సారీ కూడా చెప్పాడు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఎందుకంటే సారీ చెప్పేటప్పుడు ఆ టైంలో లాస్ట్గా అమ్మరాజశేఖర్ పక్కన ఉండింది అందుకని ఆవిడ సలహా ఇచ్చింది సలహా ఇచ్చేసరికి అమ్మరాజశేఖర్ సోహిల్ పిలిచి ట్రై చేయరంటే సోహిల్ కూడా ఓకే అన్నట్టు వెళ్ళాడు కానీ ఆ లోపలే మహబూబ్కి ఇచ్చేస్తున్నాడు అన్ని నావన్నీ దిల్సేకి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అమ్మ రాజశేఖర్ పిలవడు తప్పు ఆ తర్వాత సరే మాస్టర్ అని వెళ్తాడు కాంప్రమైజ్ చేయడానికి అక్కడ దిల్సే కాంప్రమైజ్ చేస్తాడు నీట్గా మాటలు చెప్పి నీకు ఎప్పుడైనా ఉపయోగపడరా ఆల్రెడీ అంత ఇష్యూ చేసాడురా ఈ మధ్యాహ్నం నా ఆమ్లెట్ ఇచ్చాడు నీకు ఆమ్లెట్ వేసి ఇవ్వలేదురా చూడు ఆలోచించరా అనవసరంగా చీయొద్దురా నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను నువ్వు ఆల్రెడీ చెప్పావు మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా ఇష్యూ చేశాడు పర్సనల్ ఇట్లా మాట్లాడి చెప్పేసరికి ఆల్రెడీ ఇచ్చేస్తున్నా అనే విషయంలో ఇవ్వలేకపోయాడు ఇంకా మనకి చూపించలేదు అక్కడ ఆ తర్వాత కుమార్ సాయికి వచ్చేసి అఖిల్ కూడా ఇచ్చాడు మోనాలు ఇచ్చింది అందునా మో కుమార్ సాయికి కాదు దిల్సేకే ఇచ్చాడు కుమార్ సాయికి ఎవ్వరు ఇవ్వలేదు దిల్సేకి మన అఖిల్ మోనాలు సోహెల్ వీళ్ళందరూ ఇవ్వడం వల్ల హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత అందరూ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అంత టాస్క్ అయిపోయింది టాస్క్ అయిపోయిన తర్వాత అయితే అక్కడ లాస్ట్లో ఎవరు ఎవరి దగ్గర లాక్కోలేదు ఒకరికొకరే తక్కువ ఉన్నాయి నేను ఎలాగో విన్నవ్వలేనని చెప్పేసి అడ్జస్ట్ చేసి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అమ్మ రాజశేఖర్కి అభి ఈ బ్యాచ్ కొంచెం కొంచెం ఇచ్చారు అన్ని ఇచ్చారా లాస్టే ఇచ్చింది కొంచెం కొంచెం ఇచ్చారు కొంతమంది కొంతమంది కొంత ఉంచుకున్నారు సో ఇవైపోయిన తర్వాత బయటకు వచ్చి ఎవరి దగ్గర ఎంత ఉందని చెప్తారు అక్కడ మెయిన్ ఇక్కడ చూడండి అక్కడ వచ్చేసి సుజాత దగ్గర వన్ సెవెంటీ స్విచ్ దివి దగ్గర ట్వంటీ హారిక దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీ నవెల్ దగ్గర ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అభి దగ్గర ఎయిటీ ఎయిటీ స్వాతి దగ్గర నైన్ సెవెంటీ మోనాల్ దగ్గర త్రీ హండ్రెడ్ అఖిల్ వన్ హండ్రెడ్ దిల్సే పదివేల ఎనిమిది వందలు సోహెల్ ఐదు వందలు సోహెల్ ఐదు వందల యాభై యాభై మాత్రమే కుమార్ సాయి పదమూడు వందల యాభై అప్పుడు ఏంటంటే నాకు మెహబూబ్ దగ్గర మోనాలు ఆల్రెడీ అక్కడ చెప్పద్దు లోపలే కొంచెం ఇంటె ఇంట ఇంటలెక్చువల్గా ఏం అంటే మహబూబ్ దిల్సే బీబొత్సంగా ఆడాడు ఎఫర్ట్స్ పెట్టాడు సోహెల్ కూడా నైట్ అంతా ఇద్దరు నిద్రపోలేదు దాంట్లో నో డౌట్ బాబు కానీ మహబూబ్ దిల్సే ఎక్కడ కొంచెం ఆలోచించుంటే బాగుంటుంది అత్యాసం పోకుండా అన్నీ మన దగ్గర అందరి దగ్గర తీసుకోకుండా హాఫ్ ఉంచుకొని ఒక త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టైం లిమిట్లో ఉంచుకొని వేరే వాళ్ళ దగ్గర మామూలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే మేబీ సెకండ్ హైయెస్ట్ ఉండే ఉండేటట్టు చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది అర్థమైందా అంటే దిల్సే దగ్గర హైయెస్ట్ కాకుండా సెకండ్ హైయెస్ట్ ఉండి హయ్యెస్ట్ ఇంకొకరి దగ్గర ఉండేటట్టు చేసుకొని ఉంటే సుజాత ఆ స్విచ్ ఆప్షన్ని దిల్సే తో కాకుండా వేరే వాళ్ళతో తీసుకొని దిల్సే సెకండ్ ప్లేస్లో ఉండి దిల్సే కూడా కెప్టెన్సీ టాస్క్లో ఉండేవాడు ఆ టాస్క్లో దిల్సే ఖచ్చితంగా గెలిచేవాడు కానీ మోనాలు బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత కూడా చెప్పి నేను చెప్పినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే బాగుండు అంతా తీసుకోకుండా అనిపించింది సరే అయిపోయిందేది అయిపోయిందని అక్కడ స్విచ్ టాస్క్ అప్పుడు నువ్వు ఎవరికైనా రీ రీప్లేస్ చేసుకోవచ్చు అన్నప్పుడు అక్కడ నాకు అభిది హారిక అది నచ్చింది ఏంటంటే ఒక్కొక్కరు నడుతుంది అనమాట ఆవిడ గుర్తులేదు కదా గుర్తు లేకపోతే కాయిన్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో తెలుసుకో అందరిని అడుగండి ఒక్కొక్కరిని అడుగుతూ వస్తుంది ఒక్కొక్కరు చెప్తుంటే హారికా దగ్గరికి వస్తే అభి దగ్గరికి వస్తే అభి దగ్గరికి వచ్చేసరికి మీ దగ్గర ఎంత ఉన్నాయంటే దిల్స దగ్గర పదివేలు ఉన్నాయి అంట దగ్గర ఎంత నేను అడిగితే దిల్సే దగ్గర పదివేలు ఉన్నాయి అని చెప్తున్నాను దగ్గర డైరెక్ట్గా దిల్సే చెప్పుకో పదివేలు ఉన్నాయి అని చెప్పడం అవి చెప్పకుండా ఉండాల్సిందే అని అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ అతని కోపం ఉంది కాబట్టి అతని మీద దిల్సే దగ్గర తీసుకోవాలని ఇండైరెక్ట్ గా సజెస్ట్ చేసినట్టు అనిపించింది నాకు దిల్సే పేరు చెప్పింది అయిపోయింది దిల్సే బాధపడంలో కూడా తప్పు లేదు ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాడు నైట్ అంతా నిద్రపోలేదు లాస్ట్ లాస్ట్కి అంతా ఆడిన తర్వాత ఇది ఎలా ఉందంటే మ్యాచ్ బాగా ఆడాడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది కానీ గేమ్ మాత్రం సుజాత గెలిచింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది మ్యాచ్ వచ్చేసి సుజాత గెలిచింది అట్లా అయిపోయింది పాప పరిస్థితి అది అయిపోయిన తర్వాత హారిక సుజాత అమ్మ అమ్మ హారిక సుజాత అమ్మ కుమార్ సాయి వీళ్ళందరూ కెప్టెన్సీ పోటీదారులు అక్కడ వచ్చేసి అఖిల్ కూడా అఖిల్ వచ్చేసి దిల్సేకి ఇచ్చాడు మోనాల్ దిల్సేకి ఇచ్చాడు ఆ పాయింట్స్ ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోయాయి తర్వాత ఒక్క సెకండ్ హారిక మోనాల్ హర్యానా అఖిల్ సోహెల్ దిల్సే వీళ్ళందరూ దిల్సే అని ఓదార్చారు వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ వచ్చి పర్లేదు పర్వాలేదు ఓదార్చారు కొంచెం కొంచెం బాధపడ్డాడు ఎక్కువగానే మేబీ అదిగా నామినేషన్లో ఉన్నాడు గెలిచి ఉంటే వర్కౌట్ అయ్యేదని ఆ ఇదిలో ఉండుండొచ్చు ఐది అయితే కొంచెం ఆలోచించాల్సిందే వాటితో పాటు బుర్ర కూడా యూజ్ చేసినట్టు బాగుండేదని నాకు అనిపించింది ఆ టైంలో కానీ ఎఫర్ట్స్ పెట్టినా కూడా వేస్ట్ చేసుకున్నాడు కదని తర్వాత పీస్ఫుల్గా ఉండు సైలెంట్గా ఉండు అని అఖిల్ చెప్తుండు తెలిసేకి అక్కడ ఏంటంటే అఖిలు కొంచెం ఫస్ట్ నాకు అసలు ఫస్ట్ అనిపించేది ఏం సైలెంట్గా ఉండు ఓవర్గా అనిపించేది కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ గేమ్లోకి వచ్చాడేమో అని అనిపించింది ఎందుకంటే అందరికీ సలహాలు దాంట్లో కానీ స్టెప్ తీసుకోవడం మాట్లాడడం కానీ అన్యాయం ఏదైనా జరిగితే కొంచెం క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతేగాని సైలెంట్గా ఉండట్లేదు ఒక్కో టైంలో అక్కడ ఏం చేశారంటే న్యాయం న్యాయం గురించి బయట జనాలు చూస్తారు అనేది చెప్తాడు న్యాయం న్యాయం ఈ డిల్చే ఏమంటాడంటే అసలు టాస్క్లు ఇవి కెప్టెన్సీ టాస్క్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువ టాస్క్ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి కానీ ఏంటిదంటే మళ్ళీ కొంతమంది న్యాయం న్యాయం అంటారని అమ్మ రాజశేఖర్ గురించి మాట్లాడతాడు అంటే అక్కడ అఖిల్ అంటాడు అనమాట ఈ మాట న్యాయాలు న్యాయాలు జనాలు చూస్తారులే అని నువ్వు పీస్ఫుల్గా ఉండు ప్రశాంతంగా ఉండు అని చెప్పి చెప్తాడు అది మంచిగా చెప్పాడు మోనాలు వచ్చేసి ఆ తర్వాత అభిహారిక దివి ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మోనాల్ మోనాల్ది అఖిల్ది అభి ది ట్రయాంగిల్ లో గురించి మాట్లాడుకుంటారు ఆ ట్రయాంగిల్ లో గురించి నాకు అత ఇష్టమే లేదు ఆయన నాకు అనవసరగా నేను ఇంటికి వెళ్తే మా అమ్మకు మొహం చూడడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఆ పాయింట్లో చాలాసేపు సాగదీశారు టోటల్ కాన్వర్ చేసిన సారాంశం అయితే ఇదే ఆ తర్వాత వచ్చేసి అఖిల్ పడుకుంటుంటే పక్కనే కూర్చొని మోనాలు ఇలా ఇలా నేర్పుతూ ఉంటుంది తల పడుకొని ఉంటే సోఫాలో అది చూపించారు ఇప్పుడు సోహెలు సోహెల్ది అమ్మ రాజశేఖర్ గొడవ మధ్య ఏంటంటే మాస్టర్ వచ్చేసి కూర్చోనంటే సోహెల్ వచ్చి మాస్టర్ మాస్టర్ అని పిలిస్తే ఏ నీతో మాట్లాడను రా నేను నీతో మాట్లాడను రా దాంట్లో పాయింట్ లేదంటే అక్కడ చాలా ప్రౌ ప్రౌడ్గా చాలా గర్వంగా చాలా ఓవర్గా పెద్ద మనిషిని నేను పెద్ద తోపు అనే ఇది చూపించినట్టు అనిపిస్తుంది ఎట్లా అంటే నీకు ఛాన్స్ ఇచ్చాను రా నేను నువ్వు వచ్చి సారీ చెప్పావు ఒక ఛాన్స్ ఇచ్చా ఏంటి ఛాన్స్ ఇచ్చేది పెద్దలాడ్డా అలా అంటే ఆయన మాట్లాడిన మాటలు అమ్మ రాజకీయ గారు మాట్లాడిన మాట్లాడంటే ఒక ప్రౌడ్తో నేను పెద్ద రకంగా నేను ఛాన్స్ ఇచ్చాను నువ్వు ఉపయోగించుకోలేదురా ఛాన్స్ ఇచ్చాను ఫోన్లే మాట్లాడతానని ఇక నేను లైఫ్లో మాట్లాడే నీతో ఎవరికి ఎవరికి నష్టం లైఫ్లో మాట్లాడకపోతే సోహెల్ ఏమన్నానంటే సారీ చెప్పింది గేమ్ విషయంలో కాదు మాస్టర్ మిమ్మల్ని మీ మీద కోప్పడ్డానని చెప్పేసి సారీ చెప్ప గేమ్ విషయంలో కాదంటే దానికి వినకుండా నాన్ స్టాప్ వాడికి ఒకసారి ఇచ్చాను కానీ మళ్ళీ మీకు ఎలా ఇస్తారు మాస్టర్ అంటే వాడికి కాదురా వాడు ఎక్కువ నేను ఎక్కువ అన్నట్టు మాట్లాడతాడు గురువురా గురువుకు ముందు ఇవ్వాలరా వాడిదే ఉంది శిష్యుడు గురువు బాగుపడితే శిష్యుని తీసుకొని వస్తాడు ఇదేంది గేమా ఇంకేమన్నా నాకు అర్థం కాలేదు గేమ్ను గేమును తీసుకోండి మాస్టర్ మాస్టర్ అంటే నీ క్యారెక్టర్ అంటడు నువ్వు ఇంత అంటాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే సోహెల్ ఏమంటాడు అంటే మాస్టర్ నా క్యారెక్టర్ బాగానే ఉంది ఇప్పుడు మీ క్యారెక్టర్ బయటకు వస్తుంది చూసుకోండి అని అయితే ఫస్ట్ ఫస్ట్ మీరు మీరు అన్న సోహెల్ లాస్ట్కి నువ్వు అనే తెచ్చుకున్నాడు అమ్మ రాజశేఖర్ గారు పదే పదే మాట్లాడి 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 ఆ తర్వాత వచ్చేసి నువ్వు కంటిన్యూగా నామినేట్ చేసుకో నో ప్రాబ్లం అంట అమ్మ రాజశేఖర్ నేను ఎందుకు చేస్తాను మాస్టర్ మిమ్మల్ని నాకు అర్థం నేను చేయను అన్నాడు ఆ తర్వాత వచ్చేసి నేను గేములు గేమ్లా ఆడాను మాస్టర్ అని సోహిల్ అంటాడు ఆ తర్వాత అభి ఆ డిస్కషన్లో నాకేంటంటే అమ్మ రాజశేఖర్ గారు ప్రౌడ్ కనపడింది వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్లో అసోహిల్ అసలు తప్పని నాకు అనిపించలేదు నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే రాజశేఖర్ గారిది గేమ్ లాగా తీసుకుని ఆయనే వేరే వాళ్ళ దగ్గర దొంగతనాలు చేశాడు మళ్ళీ కొంతమందికి ఇచ్చాడు హర్యానా దగ్గర దొంగతనాలు కూడా చెప్పకుండా సైలెంట్ కూడా మళ్ళీ చెప్పాడు ఇన్ని చేస్తే గేమ్లో ఏదైనా చేయవచ్చు అలాంటి వ్యక్తి ఇతను దొంగతనం చేస్తే ఈ లేదు అని చెప్పి కోపాడటం ఏది నాకు అర్థం కాలేదు అసలు వర్స్ట్ అసలు గేమ్ని లాగా చూడకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళేసి మాట్లాడాడు ఆయన ఖచ్చితంగా అది కాక సారీ చెప్తే ఛాన్స్ ఇచ్చానను ఇంకా వర్స్ట్ నేను నీతో మాట్లాడినా ఆల్రెడీ చెప్పాను కదా సారీ చెప్పాను కదా చెప్పావు కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇచ్చానట ఛాన్స్ ఏంది మాట్లాడపోతాకే ముద్దది కదా వర్స్ట్ అది ఆ తర్వాత వచ్చేసి ఇంకా అభి విషయంలో కూడా ఈ పాయింట్ నాకు నచ్చలేదు ఈరోజు ఇంకొక పాయింట్ ఏంటంటే అభికి సోహెల్ దిల్సే అంటే నచ్చదు కాబట్టి అమ్మ రాజశేఖర్ గారితో కూడా ఇదే పాయింట్ మాట్లాడతారు మీకైనా ఇవ్వచ్చు మీ అడిగిన పాయింట్ రైటు మీకు ఇవ్వాల్సింది వాళ్ళు ఇవ్వకుండా మీరు అడగడంలో తప్పేం లేదని చెప్పి చెప్పడతారు ఆ తర్వాత సోహిల్ అబీ డిస్కస్ చేసుకుంటారు కొంచెంసేపు అప్పుడు కూడా అదే అంటారు ఆయన బాధ కూడా కరెక్టే సోహిల్ ఆయన అడగడంలో తప్పేం లేదు అని అంటారు ఎందుకంటే ఇతనికి అనిపిస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్గా వీళ్ళు పడదు కాబట్టి ఆ ఇది అనిపిస్తుంది ఎప్పుడు అభి మైండ్ గేమే కాకుండా కొన్ని ఫిజికల్ గేమ్స్ కూడా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది అభి ఫ్యాన్స్కి ఇది అట్టవచ్చు నేను పొగిడిన రోజు తీసుకుంటారు విమర్శించిన రోజు కూడా తీసుకోండి అంతే ఎందుకంటే ఎప్పుడు ఫిజికల్ గేమ్స్ కాకుండా మైండ్ గేమ్సే ఆడుతున్నట్టు అనిపించింది మైండ్తోనే ప్లస్ ఈ మధ్య స్వాతితోనే ఎక్కువ అనిపిస్తుంది ముందు ముందు ఇంకా ఫిజికల్ గేమ్స్లో ఇలానే డమ్గా ఉంటే కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ముందు ముందు ఆడాలి ఆ తర్వాత వచ్చేసి అమ్మ రాజేఖర్ అండి సోహెల్ ఎక్కడంటే పర్సనల్ అబ్యూస్ చేయలేదు అమ్మ రాజశేఖర్ని సోహెల్ ఆ తర్వాత అర్యానా నిన్న ఈరోజు అన్సీన్లో చెప్పాను అర్యానా అని నోను మూసుకున్నాడు అమ్మ రాజేఖర్ తర్వాత ఫేస్ అని సంథింగ్ ఎవరినో అంత ముందు కూడా అని ఉన్నాడు ఇలాంటి బాడీ షేమింగ్ కూడా చేస్తున్నాడు అమ్మారశకి దీన్ని తెలుగు రాదు అన్నాడికి లేదు అమరాజేఖర్ గారి అభిమానులు ఉంటే తెలుగు రాదు అని అనుకోవచ్చు కానీ కొన్నిటికీ అర్థం అయిపోద్ది తెలుగు రాకపోవడం ఏంటి ఆయన బాగానే మాట్లాడుతున్నారు సో ఇవన్నిటితో కంపేర్ చేసి సోహిల్ తప్పలేదు నాకు అనిపించింది ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ చెప్తానండి ఇది అయిపోయింది కదా కెప్టెన్సీ టాస్క్లో నలుగురు బాగా ఆడారు సంచాలక్గా ఉన్నాడు ఎత్తి పెట్టడానికి సరిపోయింది ప్రచారి వాళ్ళు పిలుస్తారు గంప పడిపోతూ ఉంటుంది అడ్ ఇది గంప అదేదో ఆ వెజల్ అది పడిపోతూ ఉంటుంది ఇస్తూ ఉంటారు అందరూ బాగాడారు నలుగురు అమరాజేఖరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఏజ్కి మించి ఎఫర్ట్స్ పెట్టారు బాగా ఆడారు కానీ కుమార్ సాయి లక్కు కుదిరి ఎందుకంటే కాయిన్స్ వాల్యూని బట్టి ఉంటుంది కాబట్టి లక్ కుదిరి అతను గెలిచాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మధ్యలో దిల్సే నోయల్ అఖిల్ కుమార్ సాయి కుమార్ సాయి అని అరుస్తున్నారు మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరుస్తూ ఉన్నారు కుమార్ సాయి కొంతమంది సపోర్ట్ చేశారు గెలిచినందుకు మోనాల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కుమార్ సాయి కూడా హైలైట్ అక్కడ ఏంటంటే గంగవ కెప్టెన్గా ఉన్నప్పుడు ఏం చేయలేదు కెప్టెన్ అంతా అయిపోయింది కుమార్ సాయి గెలిచిన తర్వాత మోనాల్ వెళ్ళి దివి గురించి కంప్లైంట్ చేస్తుంది అనమాట అంటే అంటుదోమలేదు సంథింగ్ అంటే కెప్టెన్సీ అయిపోయిన తర్వాత దివి గురించి మాట్లాడుతుంది దివి నువ్వు ఎందుకు చేయలేదు రోజుని మోనాలి దివి షాక్ గంగవది అయిపోయింది కదా గంగవ్ ఈ టైంలో నడు అడుతుంది షాక్ అయిపోతుంటే అభితో చెప్తా అన్నమాట అభి అంటాడు అభి ఇక్కడ పాయింట్ బాగుంటుంది ఎట్లా అంటే మోనాల్ మీద స్టడంగా ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది గంగవకి నాకు అర్థం కాలేదు నామినేషన్ పంపించిందే మోనాల్ మోనాల్ నామినేట్ చేసిందే గంగవ్వ కదా అని అభి ఇక్కడ కరెక్ట్ పాయింట్ అయితే అంటాడు ఆ తర్వాత వచ్చేసి ఒక్క సెకండ్ అమ్మరాశేఖ గారు నాశనం అయిపోతావు అనేసి అవినాష్ని అన్నాడు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హర్యానానే వెండిపోటు పడవాలని చూస్తుడు ఈ రోజు వచ్చే సోహిల్ అంటాడు మళ్ళా దొంగతనం చేయడం రాంగ్ అని సో ఆ రోజు అభిజిత్ది స్మార్ట్ ప్లే రైట్ అయితే అంటే టాస్క్ కోసం గేమ్ కోసం ఏదైనా చేయవచ్చు అంటే ఆ సోహిల్ దొంగతనం చేయడంలో తప్పే ఉంది నాకు అర్థం కావట్లేదు దొంగతనం చేయడం రైట్ వాళ్ళకి చక్కదగ పనులు చేసి లాస్ట్కి మహబూబ్ పోగొట్టుకున్నాడు కానీ వీళ్ళిద్దరూ బాగానే ఆడరు ఆ తర్వాత కొన్ని పాయింట్లు లాస్ట్ పాయింట్లు చెప్పేసి కెప్టెన్సీ అయిపోయిన తర్వాత ఈ డిస్కషన్లు జరుతా అమ్మ రాజశేఖర్ కామెడీ చేస్తూ ఉంటే వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు అవి జరిగింది ఆ తర్వాత వచ్చేసి హారిక అభిజిత్ క్యూట్గా హారిక ఇక్కడ చితకోచిల్ కోసం ఉంటే క్యూట్గా ఇట్లా వెనక నుంచి వచ్చేసి గుడ్ నైట్ చెప్పి కొంచెం వీళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారేమో అని అనిపించింది చూడడానికి ఆ తర్వాత వచ్చేసి ఒక్క సెకండ్ గంగవ్వ ఏదో పూనట్టుగా పాటలు పాడతా ఉంటుంది వాళ్ళందరూ క్లాప్ కొడుతూ ఉంటారు సో నాకు గంగవ్వ గారిది ఆ ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు ఈ ఏజ్లో అక్కడ ఉండడానికి కానీ ఏది గంగవ్వ ఏమన్నా కూడా వీళ్ళు ఏం అనలేకపోతున్నారు అనిపిస్తుంది హిట్లర్ లాగా చూస్తున్నారు గంగవ్వని యాజ్ ఇట్ ఈజ్ కంటెస్టెంట్ తోటి కంటెస్టెంట్ లాగా చూడలేకపోతున్నారు నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఆ తర్వాత వచ్చేసి తర్వాత వన్ సెకండ్ లాస్ట్ వన్ సెకండ్ వన్ సెకండ్ అయిపోయింది ఇంకేం లేదు ఏమైనా ఉంది అయితే మొత్తం చెప్పనా స్వాతి అవినా అఖిల్ మాట్లాడుకుంటుంటే ఇక్కడ నుంచి వాళ్ళు మాట్లాడుకునేది గెస్ట్ చేస్తూ అవినాష్ కామెడీ చేస్తాడు అంతటితో అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఇంకేమన్నా మెయిన్ పాయింట్లు ఉంటే నేను సోషల్ మీడియాలో కామెంట్స్ అవ్వడానికి ట్రై చేస్తాను ఒక్క సెకండ్ డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వద్దు ప్లీజ్ లాస్ట్లో వీళ్ళ పాయింట్స్ చెప్ప చెప్పాలా అంత అవసరం ఏం లేదు సాయికి ఎక్కువ వచ్చేసి సాయి గెలిచాడు ఆ తర్వాత నేను ఆల్రెడీ నిన్నే చెప్పాను వీడియోలో చెప్పాను ఆల్రెడీ కమ్యూనిటీలో పెట్టాను పెట్టానుకుంటాను నిన్నే మనకు న్యూస్ వచ్చింది అది అఫీషియల్ సోర్సెస్ నుంచి రాలేదు కాబట్టి నేను పెద్దగా హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పలేకపోయా అంతే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగింది అయితే అదే ఎపిసోడ్ అంతా కూడా టాస్క్లతోనే జరిగింది కాబట్టి పెద్దగా కాన్వర్జేషన్స్ ఎక్కువగా జరగలేదు సో మొత్తానికి ఎలిమినేషన్ అవ్వబోయేది ఎవరనేది మనం రేపు వీడియోలో చూద్దాం రేపు మార్నింగ్ నేను వీడియో చేస్తాను సపరేట్గా ఎవరు ఎలిమినేట్ కావచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈరోజు అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటా నేను ఏదైనా పాయింట్ కవర్ చేయలేదు దాని గురించి ఆయన తప్పుగా పెట్టాను అనుకుంటే పాజిటివ్ వేలో కామెంట్ చేయొచ్చు నేను దాన్ని రిసీవ్ చేసుకొని నెక్స్ట్ డే నేను ఆ పాయింట్ని మళ్ళీ చెప్పడానికి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ